హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీ. ఇది ఎలా ఉంటుందంటే అంత బాగుంటే సూపర్ రెసిపీ. మెంతికూరతోని చేశాను, లసూన్ మెతి అని. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. ముందుగా ఏంటంటే బకెట్లోకి నీళ్ళు తీసుకునేసి మనం తీసుకొచ్చిన మెంతికూర కట్టలని, నేనైతే ఒక 4 కట్టలు తీసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, ఓకే, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే వీటిని బాగా నీట్గా కడుక్కోవాలి. ఇవి ఎలా అంటే మట్టి గడ్డ ఉన్న విధంగానే ఉంటుంది, దీని లోపల మట్టి అలాగే ఉంటుంది అన్నట్టు. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఎంత నీట్గా కడుక్కోగలిగితే అంత ఫ్రెష్గా అంత టేస్టీగా ఉంటుంది, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు ఈ వీడియోల కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళైతే ఏమీ అనుకోవద్దు, ఎంజాయ్ చేయండి. కొత్త వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళకి చూపిస్తే ఏంటంటే అర్థం చేసుకునేసి వాళ్ళు నీట్గా చేసుకొని తినగలరు. అందుకోసం ఈ విధంగా 1-2 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ మట్టి ఉన్నంత వరకు ఈ ముదురు కాడలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వేర్లు టైప్ ఉండేటి, అవిటి మనం కట్ చేసేసేయాలి. కట్ చేసి అవిటిని పక్కన వేసేయాలి. ఇది ఈ టైప్లో, ఓకేనా. ఇంత మందం తీసేసి పక్కన వేసేయాలి. మనకు ఓన్లీ ఆకు భాగం మాత్రం సరిపోతుంది. ఈ లేత కాడలు ఏంటంటే ఉట్టిగా ఉడికిపోతాయి కాబట్టి అవి ఏమీ ఇబ్బంది ఉండదు. మొత్తం కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఈ ఆకులో ఇంకా ఏమైనా కొంచెం డస్ట్ ఉండదేమో చూసుకునేసి ఒకసారి నీట్గా చేసేసుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం, ఓకేనా. ఫ్రెష్గా రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో 2 చెంచాల మనం వేరుశనగ పప్పులు అలా వేసి వాటిని కాస్త వేగనివ్వాలి. ఇవేంటంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటిని ముందు వేయించుకోవాలి. వేగిన తర్వాత తినే శనగలు 1 స్పూను, 2 స్పూన్లు మనం తెల్ల నువ్వులు, వీటిని కూడా 2 వేసి బాగా దోరగా వేగనివ్వాలి. మాడకుండా చూసుకోండి, అప్పుడే మంచి రుచి వస్తుంది. దోరగా ఈ టైప్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం. వేసుకున్నాక మళ్ళీ ఫ్యాన్ పెట్టుకునేసి స్టవ్ మీద ఇప్పుడు 1 గంటి మందం నూనె పోసి వెల్లుల్లి రెమ్మలను 8 పీసులని తోలు తీసి అందులో వేసుకునేసి 2 పచ్చిమిరపకాయలని మధ్యలో చీల్చి అందులో వేసి కాస్తాలనేసి ఇప్పుడు మనం నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఈ మెంతి ఆకుని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 స్పూను మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే ఇది తొందరగా ఉడకటానికి మంచిగా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం బాగా తిరిగేసుకోవాలి. ఈ సాల్ట్ ఆకులు మొత్తానికి కలిసే విధంగా తిరిగేసుకోవాలి. తిరిగేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టే అవసరం లేదు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. ఇందులో ఉన్న పసురు మొత్తం ఇనికిపోయేదాకా బాగా వేగనిచ్చి మంచి డ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. చూడండి, ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసుకుందాం, ఓకేనా. మళ్ళీ స్టవ్ మీద మరొక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో 1 గంటి నూనె పోసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూను జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి 1 ఇంచి అల్లాన్ని చిన్న ముక్కలుగా తురుముకొని అందులో వేసుకునేసి వెల్లుల్లి రెమ్మలను కూడా 4-5 సన్నగా ఈ విధంగా తురుముకొని అందులో వేసుకునేసి కాస్త వేగనివ్వాలి. వేగిన తరువాత ఇప్పుడు ఎర్రగడ్డల్ని 2 చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మంచి కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం వీటిని కలుపుతూ వేగనిచ్చేటప్పుడు కాస్త పసుపు అందులో వేసుకోవాలి, అంటే రుచికి సరిపడా పసుపు వేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా చిటికెడు మీదకించి కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది వేసుకునేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇప్పుడు మనం 1/2 చెంచా సాల్ట్ వేసుకుందాం. వేసిన తర్వాత కాస్త అలా తిప్పేసి మూత పెట్టి 2-3 నిమిషాలు బాగా డమ్ అనగనివ్వాలి. ఈలోపు రోల్ సిద్ధం చేసుకునేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వేరుచెన పప్పులు ఇవన్నింటిని వేసి మెత్తగా దంచుకోవాలి, ఓకేనా. ఈ విధంగా రుబ్బితే ఏంటంటే తొందరగా మెదిగిపోద్ది వేడి మీద. ఈ టైప్లో వచ్చిన తర్వాత పొడి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని
పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టినాక ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. టమోటాలు అవన్నీ మెత్తగా వాడిపోయినాయి కదా, ఈ టైప్ అయిన తర్వాత ఇప్పుడు రోట్లో దంచుకున్న పొడిని దాంట్లో వేసి కాస్త అలా కలబెట్టి ఒక స్పూను కారం, ఒక స్పూను ధనియాల పొడి, ఈ రెండింటిని వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళల్లో పోసుకునేసి కాస్త అలా కలబెట్టి టేస్ట్కు సరిపడ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త అలా కలబెట్టి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా తెల్లనివ్వాలి. తెల్లిన తర్వాత ఇందాక మనం బాగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి ఆకుని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకోగలిగితే అంత మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఈలోపు మరొక ఫ్యాన్ పెట్టుకునేసి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యి, ఇది బర్రెలు ఉంటే బర్రెల కాడి నుంచి సేకరించిన నెయ్యి, వీటిని ఒక 2 స్పూన్లు వేసుకునేసి బాగా కరగనిచ్చి 1 స్పూను జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు ఏంటంటే ఒక గడ్డని తోలుదీసి నలిపి అందులో వేసుకునేసి 2 ఎండుమిరపకాయలు దాంట్లో వేసి కాస్త వేగనివ్వాలి. వేగిన తరువాత 1 స్పూను కారాన్ని అందులో వేసి కాస్త అలా కలబెట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు కూర మీద మూత తీసి కాస్త అలా కలబెట్టేసి ఇప్పుడు మనం ఏదైతే పోపు వేసామో ఆ పోపుని తీసిపోయి దాంట్లో వేసేసి వెంటనే మూత పెట్టేసేయాలి. వెంటనే మూత పెడితే మనం వేసిన తాలింపు ఆ కూరలో ఇనికి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసమనే వెంటనే మూత పెట్టి మళ్ళీ తీసి కాస్త అలా కలిపేసి ఇప్పుడు మీదకించి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసినాక కాస్త అలా కలబెట్టండి. కలబెడుతుంటే ఆ స్మెల్ వస్తుంది, ఆ స్మెల్కి అన్నం మొత్తం తినేయచ్చు. అంత బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.